బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే జయ గారు. కళ్యాణ్ గారు, ఒకసారి కాల్ చేసేద్దామండి. చేయండి, దిస్ మేక్స్ ఇట్ మోర్ ఇంట్రెస్టింగ్. అవును, బట్ ఎ బిట్ మోర్ వరింగ్ ఆల్సో. ఏంటి అవుతుందంటే జయ గారు, ఇలాంటి పరిస్థితుల్లో మరీ ఎక్కువ మనం సముదాయించలేము. ఇంకా మరీ ఎక్కువ అమ్మ వెళ్ళాలమ్మా, తప్పదమ్మా, నువ్వు వెళ్ళకపోతే ఎలా అమ్మా అంటే కనుక వెళ్ళి 10 రోజులు ఉండి మళ్ళీ వెనక్కి వచ్చేసి. అవును, చాలా సందర్భాల్లో ఇదే మనం చూస్తూ ఉంటాం. పేరెంట్స్ వచ్చి ఆడపిల్లని కూర్చోబెడతారు. హలో, హలో, శ్రీవాణి గారండి? అవును మేడం. నేను జయానండి, అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? ఓకే, మాట్లాడొచ్చా? మళ్ళీ మీరు మెయిల్ చేశారు కదా. ఒక నిమిషం, చెప్పండి. రైట్ రైట్, ఫ్రీ ఉన్నారండి? అంటే వేరే రూమ్ లోకి వచ్చాను అన్నమాట. ఓకే, చాలా సంతోషం అనిపించింది అండి ఫస్ట్ లైన్ చదివినప్పుడు నాకైతే. ఆ తర్వాత మళ్ళీ ఆలోచనలోకి దిగాను. సో డాక్టర్ గారు ఉన్నారు, కళ్యాణ్ గారు నాతో పాటు మాట్లాడి ఈ రోజు ఎపిసోడ్ తో ఒక మంచి నిర్ణయానికి వచ్చేద్దరు గాని, వచ్చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. శ్రీవాణి గారు, డెఫినెట్ గా ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడండి. శ్రీవాణి, నమస్తే అమ్మా. కాయా పండ. నాకు మా నాన్నకి చాలా కౌన్సిలింగ్ ఇచ్చారు. మీ ఇంటి అమ్మాయి లాగా ఎంతో కేర్ తీసుకున్నారు సార్. కానీ తర్వాత నేను మాట్లాడిన మాటలు ఉంటాయి కదా మా హస్బెండ్ తో, వాటిలో నాకు మళ్ళీ కొన్ని అబ్జెక్షన్స్ పెట్టారనమాట తను. నేను కూడా చాలా వాటికి రాజీ పడ్డాను. అన్ని ఇంత మందిని బాధ పెట్టడం ఇష్టం లేక అన్నిటికీ ఓకే చెప్పాను. ఒక నిమిషం, కానీ ఒక నిమిషం అమ్మా, నాన్నగారు మిలిటరీలో పనిచేసేవారు కదా? అవును సార్. తర్వాత నీ అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. అవును, నాన్న నువ్వు ఉంటున్నారు, నీకు పెళ్లి సంబంధం వచ్చింది. మీ వారు స్టార్టింగ్ లో ఏంటంటే ఇండియాలోనే ఉంటాను అనేటటువంటి ఉద్దేశం నీకు కల్పించారు. అతను కూడా ఇక్కడే ఉంటారు, దగ్గరుండి నువ్వు తండ్రి గారిని కూడా చూసుకోవచ్చు అనే నమ్మకంతో ఉన్నావు. ఈ లోపల అతనికి జాబ్ ఆపర్చునిటీ అబ్రాడ్ లో వచ్చింది, అతను అక్కడికి వెళ్ళిపోయాడు. తర్వాత నేను రమ్మన్నాడు, కానీ అలా వెళ్ళటం నీకు ఇష్టం లేదు, ఎందుకంటే ఇక్కడ నీకు ఇక్కడ సంఘసేవా కార్యక్రమాలు ఉన్నాయి, తర్వాత నాన్నగారిని చూసుకోవాలనే బాధ్యత ఉంది. ఇంతేనమ్మా, కరెక్ట్ మీ ఇఫ్ ఐ యామ్ రాంగ్. మొత్తం ప్యాకేజ్ అంతా రెడీ చేసుకునే క్రమంలో నేను ఈ మధ్య రోజు మాట్లాడుతున్నాను అనమాట. అవును, మాట్లాడుతున్నాను అంటే అక్కడికి వెళ్ళాలి కదా, వాటి గురించి మాట్లాడుతూ ఉన్నాను. సో తను కూడా నాకు చాలా అబ్జెక్షన్స్ పెట్టారు, బట్ నాకేమి ఇబ్బంది అనిపించలేదు, ఎందుకంటే తప్పదు కాబట్టి. అందులో ఒక మాట మాత్రం నాకు చాలా బాధేసింది. మా నాన్నగారికి తెలియదు ఈ విషయం, కాకపోతే నాకు ఎలా చెప్పాలో కూడా అర్థం అవ్వట్లేదు. సో నేను చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నాను ఈరోజు. నేను మిమ్మల్ని చాలా క్వశ్చన్స్ అడగాలి, నాకు కొంచెం సొల్యూషన్ కావాలి ఈరోజు ఖచ్చితంగా. ష్యూర్ అండి, చెప్పండి. అదే నువ్వు ఒక్కదానివి వచ్చే మీ నాన్న అసలు ఎట్టి పరిస్థితుల్లో అవసరం లేదా అనేలాగా మాట్లాడుతున్నారు తను. చాలా బాధ అనిపించింది. కనీసం కొన్ని రోజుల తర్వాత అయినా మీ నాన్నని ఇన్వైట్ చేసుకుందామంటే నాకు ఇంత బాధ అనిపించేది కాదేమో. బట్ ఆయన అసలు మీ నాన్న వద్దు అని మాట్లాడుతున్నారు. ఆ మాట నేను తట్టుకోలేకపోతున్నాను. అంటే మన మధ్య ఆయన ఎందుకు అడ్డు, అసలు ఈ పెద్దల అవసరమా మన మధ్య అనే టైప్ లో మాట్లాడుతున్నారు. నా మనసు యాక్సెప్ట్ చేయట్లేదు డాక్టర్ గారు. సరే, వద్దు అంటే అతని ఉద్దేశం ఏంటమ్మా? ఇప్పుడు వద్దనా, తర్వాత కావాలనా, అసలు నానే యొక్క ఇదే ఉండకూడదనా, ఏంటి అతని ఉద్దేశం? నాకు అర్థమైన ఉద్దేశం ఏంటంటే మన ఇద్దరమే హ్యాపీగా ఉండాలి, మనకి అసలు ఎవరు వద్దు అనే టైప్ లో ఉంది. అంటే నా మెంటాలిటీకి పూర్తి విరుద్ధం అది. చాలా చాలా సార్, ఇప్పుడు నాకు ఎలా చెప్పాలో కూడా ఆ మాట అంటేనే నాకు వణుకొస్తుంది. ఆయన తల్లిదండ్రులు అడ్డేంటి సార్? 28 ఏళ్ళు తనని, 26 ఏళ్ళు నన్ను పెంచినప్పుడు అడ్డుకాని తల్లిదండ్రులు ఇప్పుడేమో అడ్డవుతారు. రేపు 2 ఇయర్స్ తర్వాత నేను అడ్డుకానని గ్యారంటీ ఏంటి? కాదు శ్రీవాణి గారు, మీరు ఎలా మాట్లాడుకున్నారు అంటే కొన్ని రోజులు ఉండి ఇద్దరం కలిసి ఉండి మళ్ళీ ఇండియాకి వచ్చేద్దామని అట్లా మాట్లాడారా ముందుగానే? ఎందుకంటే మీకు అస్సలు ఇష్టం లేదు కదా యుఎస్ కి వెళ్ళటానికి. లేదు మేడం, నాకు అర్థమైంది ఏంటంటే తనకి అక్కడ చాలా బాగుంది. అంటే జెంట్స్ కి ఉంటాయి కదా అలవాట్లు, డ్రింక్ కానీ ఫ్రెండ్స్ కానీ, అంతా చాలా కంఫర్టబుల్ గా ఉంది. నాకు ఎక్కడ ఎలా అయితే ఇక్కడ ఎంత కంఫర్టబుల్ గా ఉందో
తనకి అలా ఫీల్ అవుతున్నాడు ఒక 2 ఇయర్స్ కి. ఆ పొయ్యి కూడా 2 ఇయర్స్ కాలేదు కదా, మాకు పెళ్ళై 2 ఇయర్స్. అవునవును, పొయ్యి కూడా దగ్గర దగ్గర 1 ఇయర్ అబౌ అంతే. అతని జాబ్ కానీ ఫైనాన్షియల్ గా కానీ అంతా కూడా ఓకే, అంటే తను ఫీల్ అవుతున్నాడు అలాగా. కానీ తల్లిదండ్రులకి దూరంగా ఉండి అంత కంఫర్ట్ గా ఎలా ఫీల్ అవుతున్నాడు అనేది నాకు అర్థం కాదు. ఇక్కడ ఏంటంటే, వీఆర్ ఓన్లీ లుకింగ్ అట్ వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్. నాణానికి ఒక సైడే మనం చూస్తున్నాం. ఆ అబ్బాయి క్లియర్ కట్గా ఇప్పుడు కాంటెక్చువల్గా మీరు మాట్లాడితే కనుక ఆ అబ్బాయి తల్లిదండ్రులు ఎవరండి, అవసరం లేదని అంటున్నాడు, మన ఇద్దరి మధ్యన వాళ్ళు ఎందుకు అని అంటున్నారు అనేది మనకేంటంటే కాంటెక్స్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్. ఎందుకంటే 9 out of 10 కేసెస్లో భార్యాభర్తలు కొత్తగా పెళ్ళైనప్పుడు మీ తల్లిదండ్రుల యొక్క ప్రమేయం ఇప్పుడు వద్దు, మా తల్లిదండ్రుల ప్రమేయం కూడా ఇప్పుడు వద్దు. ఎందుకంటే మన ఇద్దరం అనుకుంటే ఒక ప్రైవేట్ లైఫ్ అనేటటువంటిది చూద్దాము, ఫస్ట్ ప్రయారిటీ అనేటటువంటిది పేరెంట్స్ని ఎంత తొందరగా ఇక్కడ తీసుకురావాలి, పేరెంట్స్ మన మధ్యన ఎంత తొందరగా ఇక్కడ పెట్టాలి అనేటటువంటిది కాకుండా ఫస్ట్ మన ఇద్దరం ఎలా బాండ్ అవుతాం. సహజంగా అలాగే ఆలోచిస్తారు డాక్టర్ గారు. కొత్తగా మ్యారేజ్ అయినటువంటి వాళ్ళు కొత్తగా, అది నేచురల్, అది నేచురల్ అన్నంత మాత్రాన. ఇప్పుడు నేను ఇందాక అంటున్నాను, ఆ అబ్బాయి వర్జన్ మనం ఇక్కడ పూర్తిగా వినలేదు. పూర్తిగా విన్నప్పుడు మీరు ఏంటంటే, మీరు చెప్పే విధానం ఎలా ఉంది అంటే, అసలు వద్దండి తల్లిదండ్రులు వద్దు అనేటటువంటి విధంగా నిజంగా అలాగే అన్నాడా, లేదంటే ఇప్పుడు అప్పుడే వద్దు అని అన్నాడా? ఫస్ట్ మన ఇద్దరం అసలు ప్రైవేట్ లైఫ్ అనేది చూడలేదు, ఒక ఏకాంతమైనటువంటి జీవితం మన ఇద్దరం కలిసి గడపలేదు, మన అనుభవాలు అనేటటువంటి తీపి గుర్తులు అనేటటువంటి మనకు ఎప్పుడు లేవు, ఈ ఒడ్డును నేను ఆ ఒడ్డును నువ్వు ఉన్నావు కాబట్టి కొంతకాలం మనం ప్రయాణం చేసిన తర్వాత తల్లిదండ్రుల యొక్క జోక్యం కానీ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కానీ చూద్దాం అనే విధంగా చెప్పాడా? చాలా జాగ్రత్తగా మాట్లాడవలసినటువంటి అంశాలు అమ్మ ఇవి. అవును సార్, కేవలం ఒక 1-2 ఇయర్స్ మన ఇద్దరం హ్యాపీగా ఉందామంటే నేను కూడా మీకు మెయిల్ పెట్టను. కానీ తను ఎలా మాట్లాడారంటే, ఇంకా అవసరం లేదు, నేనున్నాను కదా మీకు చాలా అనే టైప్ లోనే అన్నారు. మీ వల్లే కాదమ్మ, ఈ ఆడపిల్ల వల్ల కాదు. ఇప్పుడు ఇప్పుడు పుట్టిల్లు వదిలి అత్తింటికి రమ్మంటే కనుక పుట్టింటితో బంధాలు తెంచుకోమనో లేదంటే పుట్టింటి వాళ్ళని ఎవరు అని అడగమనో కాదు. ఈ ఒక్క సబ్జెక్టు అంటే తండ్రిని తీసుకొచ్చేటటువంటి సబ్జెక్ట్ కాకుండానే మిగతా అన్ని ఇష్యూస్లో మీరిద్దరు ఫ్రీ అండ్ ఫెయిర్గానే మాట్లాడుకున్నారమ్మా, వితౌట్ ఎనీ డిఫరెన్సెస్ ఆర్ కాన్ఫ్లిక్ట్స్. అంటే చాలా వాటికి నేను రాజీ పడిపోయాను సార్. నా సామాజిక సేవ, ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ ఇవన్నీ వదిలి నేను అక్కడికి వెళ్ళాలి అనేటటువంటిది ఒక కీలకమైనటువంటి అంశంగా లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం. బంధువులు ఇవన్నీ కూడా అప్పచెప్పేశాను సార్, అవి కూడా నా ఫ్రెండ్స్ కి అప్పచెప్పేశాను 2 ఇయర్స్ వరకు. కానీ అంతా నేను ఇన్ని రాజీ పడ్డప్పుడు తను అంటే తన మాటలు ఎలా ఉన్నాయంటే, డాక్టర్ గారు అన్నిటికీ రాజీ పడుతుంది, నాకు నచ్చట్లేదు, దీన్ని ఎక్కడో ఒక చోట మెలిక పెట్టి రాకుండా చేయాలి అనేదే కనిపిస్తుంది. కానీ నేను ఈ విషయం పేరెంట్స్ కి చెప్పలేను. అది ఇక్కడ భయం వస్తుంది. అంటే నువ్వు రాకూడదు నా ఉద్దేశం అమ్మా అబ్బాయిది. అతను నీ మాటలు అలా అనిపించిందా? అన్నిటికీ రాజీ పడ్డప్పుడు ఈ ఒక్కదానికి ఓకే, ఒక 3-4 ఇయర్స్ తర్వాత పిలుచుకుందామని కనీసం ఒక మాట కదా. నాకు అనిపించిన విషయం ఏంటంటే, ఇన్ని రాజీ పడ్డా కూడా ఏదో ఒకటి నేను కాదు అనేంత వరకు తీసుకొచ్చి నేను కాదు అనే దగ్గర తప్పంతా నా మీదే బ్లేమ్ చేయడానికి చూస్తున్నారు. నేను ఇంకా చెప్పలేదు, నేను వెళ్ళను అమెరికా, కానీ ఇంట్లో కూడా చెప్పలేదు, మీతో డెసిషన్ తీసుకున్నాక చెప్పాలని. శ్రీవాణి, మీరు ఇలా ఏమన్నా అని చూసారా అంటే, కొన్ని రోజుల తర్వాత, ఒక 2-3 సంవత్సరాల తర్వాత, 3-4 ఇయర్స్ తర్వాత నాన్న పిలిపించుకుందాము. 2-3 ఇయర్స్ కాదు మేడం, నేను 5 ఇయర్స్ తర్వాత మా నాన్న కావాలి అని చెప్పాను. అప్పటికి కూడా తను యాక్సెప్ట్ చేయట్లా లేదు. అమ్మా ఇప్పుడు అదే ఇక్కడ ఏంటంటే, కొద్దిగా అటు సైడ్ మనం వినకుండా మాట్లాడలేకపోతున్నాం ఎందుకు అనే మాట అడిగేవమ్మా. మరి మీ పేరెంట్స్, మీ ఫాదర్ రాకూడదు అంటే కనుక వాళ్ళ పేరెంట్స్ రాకుండా ఉంటారా? మరి అది అది ఓకేనా? వాళ్ళు వద్దు వినిపించింది, అప్పుడే అనిపించింది నా బాధ్యత నా తండ్రే కాదు నా అత్త మామలని కూడా. అసలు అక్కడ ఓకే, నువ్వు లైఫ్ హ్యాపీగా ఉండు, కానీ మనకి దగ్గరలో ఉంచుకుందామన్నా వద్దంటే ఎలా డాక్టర్ గారు? అంటే అతను ఫ్యామిలీ మెంబర్స్తో అతనికి అంత బాండింగ్ లేదమ్మా ఇంతకు ముందు. అంటే మీరు ఇక్కడ ఇండియాలో ఉన్నప్పుడు చూసినప్పుడు వాళ్ళ పేరెంట్స్తో అతను ఎలా ఉండేవాడు? ఎందుకు ఇంత భిన్నంగా మాట్లాడుతున్నాడు అబ్బాయి? నాకు అనిపించినప్పుడు వాళ్ళకి అంత, అంటే ఇప్పుడు నాకు నాకు ఎంత బాండింగ్ ఉందో అంత బాండింగ్ లేదు వాళ్ళకి, ఇట్స్ ఓకే. కానీ మరీ ఇంతనా? సరే నీ మనసులో ఏముందమ్మా ఇప్పుడు, నువ్వేమనుకుంటున్నావు అంటే ఇప్పుడు డాక్టర్ గారు? నేనేం అనుకోవట్లేదు నిజంగా, నేను హ్యాపీగా ఉండాలనుకుంటాను నాన్నకని మీరు కానీ, మీలాంటి పెద్దలు నాకు కాదు. ఒకటి, ఇండియాలో జాబ్ చేసుకోమని నా భర్తకి చెప్పండి, లేదా మళ్ళీ పెళ్లి చేసుకోమని మా నాన్నకి చెప్పండి. సారీ సారీ, ఏంటమ్మా? నాన్నకి పెళ్ళా? నాన్ననే మళ్ళీ రెండో పెళ్ళంటుంది. నాన్నకి పెళ్ళి ఇంకోటి?
ఇండియాలో జాబ్ చేసుకోవటానికి ఆ అబ్బాయి అంగీకరించకే కదమ్మా, అన్ని శతవిధాలుగా ప్రయత్నాలు చేసి సరే ట్రై చేద్దామా, అంత కాదు. కానీ ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటేనమ్మా, ఆ అబ్బాయి చాలా కండిషనల్గా అనిపిస్తున్నాడు నాకు. అంటే ఏంటంటే, ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి వర్క్డ్ ఆన్ హిస్ కండిషన్స్. అతను పెట్టేటటువంటి నియమ నిబంధనల మీదే మొత్తం అంతా ముందుకెళ్లాలనేటటువంటి వ్యక్తిత్వంగా అబ్బాయి కనిపిస్తుంది. నువ్వు సామాజిక సేవ కాంప్రమైజ్ అయినందుకు పెద్ద అతని సైడ్ నుంచి ఎప్రిసియేషన్ అనేది లేదు. మీ బంధుమిత్రులను అందరినీ వదిలేసింది, అక్కడికి వచ్చినందుకు అంత ఎప్రిసియేషన్ కనిపించట్లేదు. ఇంతకు ముందు నేను ఇక్కడే ఉంటాననే మనిషి ఇప్పుడు అమెరికాలో టెస్ట్ చేసినందుకు, అయ్యో నేను ముందు చూసినటువంటి ప్రామిస్కి విరుద్ధంగా నిన్ను ఇక్కడ రప్పించుకుంటున్నాను, నేను అక్కడ ఉండకుండా అనే దానికి ఒక అండర్స్టాండింగ్ లేదు. సో మీ పేరెంట్ వస్తాను అంటే కనుక 2-3 సంవత్సరాలు కాదే, ఎల్లకాలం అతను రాకూడదు, వాళ్ళు అక్కడే ఉండాలి, నా పేరెంట్స్ దూరంగా ఉంటారు, అతని పేరెంట్స్. సో ఇటువంటి వ్యక్తిత్వాలు యూజువల్గా ఏంటంటే కండిషన్స్ మీద వర్క్ చేసేటటువంటి వ్యక్తులమ్మా. అంటే వాళ్ళని ఎటువంటి పర్సనాలిటీ అంటారు అనేటటువంటిది ఆ అబ్బాయిని నేను చూడకుండా, అబ్బాయితో మాట్లాడకుండా నేను చెప్పలేను. కానీ ఈజ్ ఆల్ బేస్డ్ ఆన్ స్ట్రిక్ట్ అండ్ స్ట్రింజెంట్ కండిషన్స్. ఎంతవరకు ఒక డాక్టర్ అనేటటువంటి యూజువల్గా వీళ్ళకి ఒక ఈగో ఉంటుంది, ఒక అహంకారం ఉంటుంది, ఒక భిన్నమైనటువంటి ఆలోచన శైలి ఉంటుంది. వాళ్ళ మాట వాళ్ళే వింటారు, కానీ వేరే వాళ్ళ మాట వాళ్ళు వినేటటువంటి ఉద్దేశం ఉండరు. అటువంటి వ్యక్తులకి యూజువల్గా కౌన్సిలింగ్ చేసి ఈరోజు ఒక మెట్టు దిగిపోండి. ఆ అబ్బాయి ఏంటంటే ఇప్పుడు చాలా వరకు ఆ అమెరికా వాతావరణాన్ని కానీ అక్కడ ఉద్యోగం చేసేటటువంటి అంశాలకి బాగా ఎడిక్ట్ అయి ఉన్నాడు, బాగా బాండ్ అయి ఉన్నాడు, లోతుగా దిగిపోయాడు. కాబట్టి ఇప్పుడు అతనికి ఒక ఈగో ఇంకో లెవెల్కి ఎలివేట్ అయ్యి ఉంది. కాబట్టి ఈరోజు నీ గురించి ఇన్ని మెట్లు దిగిపో అని చెప్పడానికి నేను చెప్పడానికి ఒక ప్రయత్నం చేసినా కానీ అతని సైడ్ నుంచి ఎంతవరకు అంగీకరణ ఉంటుంది అనేటటువంటిది నాకు చాలా అంటే చాలా డౌట్ఫుల్గా ఉంది. నెంబర్ టూ, నాన్నగారికి మళ్ళీ పెళ్ళి అనే అంశం గురించి తర్వాత వద్దాము, ఎందుకంటే దాని గురించి ఏం మాట్లాడాలనేది నాకు అర్థం కాలేదు. ఒకసారి కంగు తిన్నా ఈ ఇష్యూ, అతను ఇక్కడికి వస్తే కనుక అసలు ఏ సమస్య లేదు. నువ్వు మీ ఫాదర్ దగ్గర ఉండొచ్చు, నీ భర్త దగ్గర ఉండొచ్చు, లేదంటే కాలం కలిసి వస్తే అందరూ కలిసి ఉండొచ్చు. ఈ రెండో అంశం ఏంటంటే, నిజంగా నీ భర్త ఇక్కడి వరకు రావాలి అంటే కనుక అసలు మీ ఇద్దరి మధ్యన ఏ స్థాయి బాండ్ ఉంది అనేటటువంటిది ఈ రెండు కాన్వర్సేషన్స్లో మేము డిసైడ్ అవ్వలేకపోయాం. ఏ స్థాయి బాండ్ ఉంది అమెరికాలోని, ఇక్కడ ఉన్నంతసేపు 8 నెలల వ్యవధి గ్యాప్ ఉందండి, అందులో ఏంటంటే అతను రా అంటాం, నేను రాను అంటాం. సో ఈ డిస్కషన్లో సరిపోయింది కాబట్టి మాటామంతి కూడా మెసేజింగ్ కూడా లేకుండా పోయింది, ఇద్దరి మధ్యన డిస్టెన్స్ పెరిగింది. ఏదో లాస్ట్ కాల్లో నా పుణ్యమా అంటూ మళ్ళీ ఇద్దరు కాన్వర్జేషన్ మొదలు పెట్టారు. అసలు క్వాలిటీ ఆఫ్ ఇమోషనల్ బాండ్, మీ ఇద్దరి మధ్యన మానసిక పరమైనటువంటి బంధం ఏ స్థాయి వరకు ఉంది అనేటటువంటిది నాకు అర్థం అవుతే అప్పుడు బాబు ఇంత ఇదిగా ప్రేమించేటటువంటి నీ భార్య గురించి అమెరికా నుంచి తిరిగి రా బాబు అని నేను అడగచ్చు. అంటే నాకు అప్పుడు చాలా డీప్ గా అనిపించింది డాక్టర్ గారు చాలా ప్రేమిస్తున్నారు నన్నని. కానీ ఇప్పుడు ఏం అర్థమవుతుందంటే తనకి డబ్బే ప్రపంచం, డబ్బు ఉంది కాబట్టి ఇప్పుడు మా నాన్న 2 తరాలకి సరిపోయేంత సంపాదించి పెట్టారు. తనకి డబ్బే కావాలంటే, అది కూడా చెప్తున్నాను కదా, ఇండియాలో మళ్ళీ నాన్న బిజినెస్ స్టార్ట్ చేస్తారు, నేను జాబ్ చూసుకుంటాను. అంటే లగ్జరీ లైఫ్ కి మాత్రమే ఇంపార్టెన్స్ ఇచ్చే మనసు తనది. అఫ్ కోర్స్ నాకు అప్పుడు అనిపించలేదు, ఓకే మనం ఉన్న వాళ్ళం ఇలా ఉంటే తప్పేంటని నాకు అప్పుడు అనిపించింది. కానీ ఇప్పుడు అర్థమవుతుంది. సరే నాన్న, నువ్వు నాకు చెప్పేది ఏంటంటే ఈ మనిషికి మనసు మనిషికి ఇచ్చేటటువంటి విలువ కంటే డబ్బు లగ్జరీకే ఎక్కువ విలువనిస్తాడని నీకు అనిపిస్తుందా? అవును. ఇప్పుడు అనిపిస్తుందా, మొదటి నుంచి అనిపించిందా? ఫస్ట్ నుంచి కూడా అలాగే ఉంది, కానీ అప్పుడు ప్రేమ వీళ్ళ మధ్యలో ఉన్నాను. సో ఏదన్నా తన ఒక మాట అన్నా నేను నాన్న దగ్గరికి వెళ్ళినప్పుడు అది మర్చిపోతాను, నాకు అది ఒక గుడ్ హ్యాబిట్ ఉంది. అందుకు నాకు అప్పుడు అనిపించలేదు పెద్దగా. కానీ ఇప్పుడు అలాంటి మనిషిని నమ్ముకొని పెద్దవాళ్ళు మనకు అర్థము, వాళ్ళు మనకేంటి, మన మధ్య ఎందుకు అనుకుని అతన్ని నమ్ముకొని నేను ఇన్ని సముద్రాలు దాటి ఇంత దూరం ఎలా వెళ్ళగలను? వాళ్ళ పేరెంట్స్ ఏమంటారమ్మా, మీ ఇన్లాస్ ఏమంటారు? చెప్తే ఎలా ఉంటుందో తెలియదు, కానీ వాళ్ళు కూడా పసిపిల్లల్లాగా మీరు వెళ్ళిన సంవత్సరానికే మేము వస్తాము, అక్కడ అది చూడాలి, ఇక్కడ ఇది చూడాలి అంటుంటే పిచ్చి మొఖాలారా, అతను మిమ్మల్ని వద్దని అంటున్నారని వాళ్ళకి చెప్పలేక, వాళ్ళ ఆనందాన్ని చూసి ఆ ఎమోషన్ బయట పెట్టలేక చచ్చిపోతున్నాను డాక్టర్ గారు. నేను కానీ అలా అప్పుడు తను చెప్పేదాన్ని బట్టి అలాంటి క్యారెక్టర్ ఉన్న మనిషితో ప్రయాణం ఎంతవరకు చేయగలుగుతుంది కళ్యాణ్ గారు? అమ్మాయి నాకేంటంటే ఎక్కడో ఇప్పటికీ కూడా నేను వన్ సైడ్ ఆఫ్ ద కాయినే చూస్తున్నాను. ఈ అబ్బాయికి సంబంధించినటువంటి వర్జను ఇంకోళ్ళు ఎవరూ చెప్పలేరు, అటువైపు తల్లిదండ్రులు కూడా మా అబ్బాయి గ్రేట్ అనేటటువంటి ఉద్దేశంతోనే వాళ్ళు ఉన్నారని అంటున్నావు, మీ తండ్రి గారు కూడా మీ వాళ్ళ అల్లుడు గురించి ఏమీ చెడుగా మాట్లాడలేదు, అభ్యంతరకరంగా లాస్ట్ టైం మాట్లాడలేదు, మరి ఈరోజు ఏమైనా మాట్లాడతారేమో అని వినాలి. ఎటొచ్చి ఏంటంటే నీ వర్జన్ ఒకటే నేను వింటున్నాను కాబట్టి ఇక్కడ ఏదన్నా ఒక ఇమ్మెచ్యూరిటీ ఉందేమో, ఏమన్నా ఒక చిన్నపాటి ఒక డిఫరెన్స్ ఉందేమో మీ ఇద్దరి మధ్యన అంత స్థాయి డిఫరెన్స్.
చాలా చాలా ఫిల్టర్ ఫిల్టర్ చేసి అన్ని రకాలుగా ఆలోచించే మీకు మెసేజ్ పెట్టాను నేను. అంటే ఇప్పుడు అమ్మాయిలను ఇంట్లో ఎలా ఉంటామో ఇంచుమించు బయట అలాగే ఉంటాం, కానీ అబ్బాయిలు బయట ఉన్నట్టు ఇంట్లో ఉండరు డాక్టర్ గారు. అదే జరుగుతుంది మా తమాం విషయంలో. వాళ్ళకి నేను చెప్పలేను కదా మీ అబ్బాయి మా నాన్న కానీ మిమ్మల్ని కానీ మా మధ్య వద్దంటున్నారని నేను చెప్పలేను కదా. వాళ్ళు ఇప్పటికీ నేను వెళ్ళిన సంవత్సరానికి వచ్చి అక్కడ మాతో పాటు ఎంజాయ్ చేయాలని వాళ్ళు కనే కలలు చూస్తుంటే మమ్మల్ని అందరినీ కూడా ఆశ్చర్యపరిచేటటువంటి ఒక అంశం, తండ్రికి మళ్ళీ పెళ్ళి ఏంటి? తప్పదు డాక్టర్ గారు, ఒకవేళ నిజంగా వీళ్ళందరూ నేను అక్కడికి వెళ్ళి ఆనందంగా ఉంటానంటే మా నాన్న బాధ్యతలు నేను ఇంకొకరికి అప్పచెప్పే వెళ్ళాలి. అది పని మనిషి ఆయాలని వీళ్ళకి కాదు, తన లైఫ్ లో తన భార్య స్థానానికి అప్పచెప్పాలి. నాకు తల్లి లేదు కానీ నా తల్లిని ఏర్పాటు చేసుకుని నేను అమెరికా వెళ్తాను. అసలు మీరేమనుకుంటున్నారు శ్రీవాణి? ఇప్పుడు అతని విషయం పక్కన పెడదాం, అతను మీరు ఉన్నా లేకపోయినా ఉండగలడు అనే ఒక డెసిషన్కి మీరు వచ్చారు కదా, మీ పరిస్థితి ఏంటి? అతను ఉన్నా లేకపోయినా మీరు ఉండగలరా? మీ జర్నీని ఎలా అనుకుంటున్నారు మీరు? ఉండలేను మేడం, అది అతనంటే హస్బెండ్. నేను ఉండలేను, అలా అని వెళ్ళలేను, అలాంటి పరిస్థితిలో ఉన్నాను నేను ఇప్పుడు. మీ హస్బెండ్ ని వదిలి ఉండలేరు అందుకని వెళ్ళలేరు ఇటు నాన్నగారి పరిస్థితిని బట్టి, అంతేనా? అందుకే నాన్నకి పెళ్లి చేయాలంటున్నాను. మాట్లాడారా నాన్నగారితో? చెప్పలేదు, అంతకు ముందు చూచాయిగా 2 సార్లు అన్నాను కానీ ఆయన నవ్వి వదిలేశారు. బట్ ఇది సీరియస్ అవ్వాలి కదమ్మాగారికి. అమ్మా ఒక్క నిమిషం తప్పుగా భావించొద్దమ్మా, నీ ఆలోచన శైలిని నేను అప్రిషియేట్ చేస్తున్నాను. తండ్రికి నీ మీద నీకు తండ్రి మీద ఉండేటటువంటి ప్రేమను నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను, సెల్యూట్ కొడుతున్నాను. టూ గుడ్ అండ్ వెల్ అప్రిషియేటెడ్. చాలా మా అందరూ ఆడపిల్లలు కాదు అబ్బాయిలు కాదు ఒక బంధాన్ని నిలబెట్టుకునేటటువంటి ప్రయత్నంలో మనం ముందుకెళ్ళిపోతున్నాం అనేటటువంటి స్వార్థపూరితమైనటువంటి ఈ లోకంలో వెనకాతలు ఉండేటటువంటి నా బంధాన్ని నేను మెయింటైన్ చేస్తున్నానా లేదా, ఆ కనెక్షన్ నేను మెయింటైన్ చేస్తున్నానా లేదా అనేటటువంటిది నీలాంటి ఆడపిల్లలు ఈ కలికాలంలో ఉండటం అనేటటువంటిది చాలా హర్షణీయమ్మా, చాలా చాలా గొప్పగా ఫీల్ అయ్యేటటువంటి అంశం కాదనట్లేదు. కానీ బట్ నేను మళ్ళీ ఈ చాదస్తపు డాక్టర్ అని మీరు అనుకోండి, కానీ నేనేమంటానంటే నాన్న పెళ్ళి చేసుకుంటేనే నా పెళ్ళిని కాపాడుకుంటాను అనేటటువంటి ఈ రెండు బంధాలకి ఒక ముడి పెట్టడం అనేది ఎంతవరకు ప్రాక్టికల్? ఇప్పుడు ఈ సమస్య వచ్చింది కాబట్టి మీ ఆయన అక్కడ రమ్మంటున్నాడు, మీ ఆయన ఇక్కడ రాను అని అంటున్నాడు అనేటటువంటి ఉద్దేశంతో సడన్గా నీకు ఒక ఐడియా తట్టి నాన్నకు ఒక తోడు కావాలంటే, నాన్నకు ఇప్పుడు పెళ్లి చేయాలంటే భార్యను పోగొట్టుకునేటటువంటి ఒక భర్త చాలా కాలం బట్టి అయినటువంటి కేవలం నా కూతురు నాకు ఒక తోడు కావాలి అని అనుకుంటుంది కాబట్టి వేరే ఒక స్త్రీని ఆర్టిఫిషియల్గా తీసుకొచ్చి పక్కన కూర్చోపెట్టి మూడు ముళ్ళు కట్టి అరే నువ్వే నా భార్య, నువ్వు నా భార్య ఎందు అయ్యావు అంటే కనుక నా కూతురికి తల్లి కాబట్టి కావాలి కాబట్టి నా కూతురు అమెరికా వెళ్ళాలి అంటే కనుక నా భార్య కావాలి కాబట్టి ఈవిడ్ని నేను పక్కన నిలబెట్టుకున్నాను అనేటటువంటి ఆర్టిఫిషియల్ సినారియో ఈరోజు క్రియేట్ చేస్తామమ్మా. మీ నాన్నగారిని అడగకుండానే నేను మాట్లాడుతున్నాను. డాక్టర్ గారు ఏమంటున్నారంటే, ఎప్పుడైతే మీ అమ్మగారు చనిపోయారో కొన్ని రోజుల తర్వాత నుంచి మీరు అట్లీస్ట్ నాన్నగారు ఒక్కరే ఉంటున్నారు, ఆయనకు ఒక తోడు కావాలని ఆలోచించినట్లయితే ఆ పరిస్థితి వేరు. కానీ ఇప్పుడు మీరు అమెరికా వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆయన దగ్గరికి ఇంకొక వ్యక్తిని తీసుకురావటం అనేది అది ఎంతవరకు అది ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది కదా, ఆయన ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది డాక్టర్ గారి ప్రశ్న. దానికి ఒక దారి ఉంటే కనుక, నిజంగా నాన్నగారు ఆ విధంగా ఉద్దేశంలో ఆలోచిస్తే కనుక, ఖచ్చితంగా అవకాశం ఉంటే కనుక మనం ఒక ప్రయత్నం చేయొచ్చు. నాన్నగారు ఉన్నారమ్మా, మాట్లాడదామా మరి ఒకసారి నాన్నగారితో ఏమన్నా? మీరే మాట్లాడండి డాక్టర్ గారు, ఎందుకంటే ఆయన సొల్యూషన్, నేను అమెరికా పోవాలి అన్నప్పుడు దీనికి సొల్యూషన్ ఆయన పెళ్లి చేసుకోవాలి, మీరే మాట్లాడండి. అదే చెప్తున్నారు, దీనికి దానికి ముడి పెట్టద్దు శ్రీవాణి, మీరు ప్రాక్టికల్ గా ఆలోచించండి. నేను అమెరికా వెళ్ళాలంటే నాన్న పెళ్లి చేసుకోవాల్సిందే, నాన్న పెళ్లి చేసుకోకపోతే నేను అమెరికా వెళ్ళను, అంటే మీ జీవితం వేరు నాన్నగారి జీవితం వేరు కదా. మేడం డాక్టర్ కన్నా మీరు బాగా అర్థం చేసుకోగలరు, నాన్నకి పొద్దున కాఫీ నుంచి రాత్రి నిద్ర టాబ్లెట్ వరకు నేనే ఇవ్వాలి. నేను అక్కడికి వెళ్ళి ఈ టైంకి టాబ్లెట్ వేసుకున్నాడో లేదో, ఈ టైంకి తిన్నాడో లేదో అనుకోవడం కన్నా ఒకరికి అప్పచెప్పిపోయానన్న తృప్తి చాలు కదా. ఒకప్పుడు ఒంటరిగా ఒక తండ్రి ఉంటే కనుక, చిన్న వయసులోనే భార్యను పోగొట్టుకున్నటువంటి ఒక మగాడు ఉంటే కనుక, అందరు కూతుర్లు చాలా వరకు ఇలాగే ఆలోచిస్తారమ్మా, ఆలోచించరా అని చెప్పి ఆలోచించేటటువంటి అందరు ఆడపిల్లలు వాళ్ళ జీవితాన్ని వదిలేసి వాళ్ళ పెళ్ళిళ్ళని వదిలేసి తండ్రి పక్కనే కూర్చుంటున్నారా? నేనేమంటానంటే దేనికి అది మనం జస్టిఫై చేయాలి?
దిస్ ఇస్ ఇలాగైతే కనుక ఇంకా మానవ సంబంధాలు నిలుపుకోవడం చాలా కష్టం అమ్మా. ఏంటంటే మనిషికి ఒక మనిషి పక్కన ఉంటేనే తోడు, మనిషికి ఒక మనిషి పక్కన లేకపోతే తోడు లేదు. మా నాన్న పక్కన నేను ఉంటేనే మా నాన్న బతకగలడు, మా నాన్నకు ఒక కాఫీ ఇవ్వాలి, టీ ఇవ్వాలి, ట్యాబ్లెట్ ఇవ్వాలి. కాబట్టి ఇంత గొప్పగా చేసినటువంటి ఈ పెళ్లి పెటాకులైనా పర్వాలేదు అని అనుకుంటే కనుక నేనేం మాట్లాడలేను. గొప్ప కాదమ్మా, నేను ఏమంటున్నానంటే కాదమ్మా, గొప్ప పెళ్లి అనేటటువంటిది కాదు. ఏ పెళ్లి, పెళ్లి చేసుకున్నప్పుడు అందరికీ గొప్పే కదమ్మా. నువ్వు లాస్ట్ టైం నీతో మాట్లాడినప్పుడు కూడా నువ్వు అతని గురించి ఏం చెప్పి ఖర్చు పెట్టి చేశారు నాన్న. సో ఆ విధంగా చూసుకుంటే నాది చాలా గొప్ప పెళ్లి. ఎప్పుడు నా సైడ్ నుంచి ఎందుకు కన్విన్స్ చేస్తున్నారు? ఆడుతున్న ఆలోచనలకి మీరు వాల్యూ ఇవ్వలేరా? లేదమ్మా లేదమ్మా, అలా అనుకోకమ్మా. ఆడపిల్ల మగపిల్లడు అని అనుకోకు, నేను పెళ్లికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాను. ఎందుకంటే కనుక ఈ రోజు క్రాస్ సెక్షనల్ గా మనం ఇలా చూసుకుని మాట్లాడుకునేటటువంటి ఈ మాట రేపొద్దున ఎల్లుండ ఒక 20-30-40 సంవత్సరాల తర్వాత కూడా నీకు నేను చెప్పేటటువంటి డెసిషన్ మంచిగా అనిపించాలి. అసలు ఆయన అభిప్రాయం తెలుసుకుందాం ఒకసారి. నాన్నగారిని కనెక్ట్ చేస్తారా శ్రీవాణి? ఒక్క నిమిషం. అంటే ఆ అమ్మాయి ఒక బాక్స్ లో ఆలోచిస్తుంది మేడం. అంటే ఏంటంటే అంతా కూడా తన తండ్రి చుట్టూనే ఆలోచిస్తుంది, తండ్రి జీవితం, తండ్రి భవిష్యత్తు ఇంతే ఆలోచిస్తుంది. కానీ 10 సంవత్సరాల తర్వాత కానీ, 20 సంవత్సరాల తర్వాత కానీ, లేదంటే 30 సంవత్సరాల తర్వాత కానీ తండ్రి లేకుండా నా పరిస్థితి ఏంటి అని ఆలోచించే పిల్లలతో పాటు తల్లిదండ్రులు ఉండరు, తల్లిదండ్రులతో పాటు పిల్లలు ఉండలేరు. అమ్మాయి ఏంటంటే ఇప్పుడు చాలా ఫిక్స్ అయ్యిందమ్మా. ఏంటంటే కనుక ఈ అబ్బాయితో మాట్లాడాను, ఈ అబ్బాయి ఇలా వద్దన్నాడు, ఈ అబ్బాయి నాకు కరెక్ట్ కాదు. ఇప్పుడు దీనికి ఏదో అప్పుడు అలాంటప్పుడు అతను ఏం చెప్పినా కూడా ఈ అమ్మాయికి వాళ్ళ ఫాదర్ దగ్గరకు వచ్చి ఆగిపోతుంది పాపం. దయచేసి లైన్ లో వేచి ఉండండి, ఆఫ్టర్ కాల్ హోల్డ్ పర్. హలో హలో, నమస్తే అండి ప్రసాద్ గారు. నమస్తే అండి ప్రసాద్ గారు, నేను జయానండి అందమైన జీవితం ప్రోగ్రామ్ నుండి. నమస్తే నమస్తే మేడం, ఎలా ఉన్నారు మేడం? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ మేడం, ఫైన్ మేడం. నాతో పాటు కళ్యాణ్ గారు ఉన్నారు. నమస్తే ప్రసాద్ గారు. నమస్తే నమస్తే సార్, హౌ ఆర్ యు సార్? ఐ యామ్ ఫైన్ సార్, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ సార్, ఫైన్ సార్. ఇందాక పాపకి మళ్ళీ ఈమెయిల్ పంపించింది అమ్మాయి, మరి మీకు చెప్పి పంపించిందో మీకు చెప్పకుండా పంపించిందో మాకైతే తెలియదు. కానీ మేమేమనుకున్నాం అంటే ఆ ఈమెయిల్ ఓపెన్ చేయగానే బహుశా అమెరికా నుంచి పంపించిందేమో ఈమెయిల్ అని అనుకున్నాం. వాస్తవానికి వెళ్ళలేదంట కదండి, అమ్మాయి ఇక్కడే ఉందంటగా. వెళ్ళలేదు, తను వెళ్ళడానికి ప్రిపేర్ అవుతుంది, వాళ్ళ అత్తయ్య గారింటికి కూడా వెళ్ళింది, వాళ్ళతో కూడా మాట్లాడుతుంది. అదే అదే ఇప్పుడు కథ ఎక్కడికి వచ్చింది అంటే కనుక మీకు కూడా చాలా వరకు ఇందులో ఉండేటటువంటి వాస్తవాలు చెప్పడానికి కూడా తను సంకోచించినట్టుంది. ఇప్పుడు ఏంటంటున్నదంటే, ఇప్పుడు అబ్బాయి యొక్క మనస్తత్వం గురించి ప్రధానంగా ఇక్కడ మాట్లాడింది అమ్మాయి. ఓకే, ఇక్కడ 2 పాయింట్స్. ఒక పాయింట్ ఏంటంటే, అంటే మీకు కూడా చెప్పలేకపోయింది, బహుశా మా ద్వారా చెప్పించేటటువంటి ప్రయత్నం అని తను చేస్తుంది. ఇక్కడ 2 అంశాలు తను చెప్పింది. ఒకటి ఏంటంటే, తను పూర్తిగా మీరు అన్నట్టుగా రెడీ అయింది, అత్తగారాల ఇంటికి వెళ్ళింది, మాట్లాడింది. ఆ అబ్బాయి ఏమంటున్నాడు అంటే కనుక, ఇదేం లింకు, ఇలాంటి లింకులు అయితే వర్కౌట్ అవ్వు, వస్తే నువ్వు సింగిల్గా రా, మీ నాన్నతో పాటు రావటం అనేటటువంటిది వద్దు అని అన్నాడంట. ఇప్పుడు కాదయ్యా, 2-3 సంవత్సరాలు 4-5 సంవత్సరాల తర్వాత వస్తాడంటే కనుక, ఐ డోంట్ కేర్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్, అవన్నీ నథింగ్ డూయింగ్, అవి ఏం అవ్వవు, వస్తే నువ్వే రా అనేటటువంటి విధంగా హార్ష్గా మాట్లాడాడు. పోనీ అలా కాదమ్మా, పోనీ మీ తండ్రి గురించి అతని గురించి ఏమైనా అభిప్రాయం ఉందేమో, వాళ్ళ పేరెంట్స్ని ఏమైనా రమ్మంటానికి అతనికి ఓకే అంటే కనుక వాళ్ళని కూడా వద్దంటున్నాడండి. ఇలా తల్లిదండ్రుల గురించి, పెద్దవాళ్ళ గురించి, బంధాల గురించి నాకు కంప్లీట్గా ఆపోజిట్ అభిప్రాయం ఉండేటటువంటి వ్యక్తితో నేను సేద తీరగలనా? అతనితో పాటు నేను ముందుకు ప్రయాణం చేయగలనా? ఇంత హార్ష్గా ఎలా ఉంటారండి మనుషులు? నేనేమో వచ్చి నా కుటుంబ సభ్యులే కాకుండానే ప్రపంచం అంతా నా కుటుంబం అన్నట్టుగా నేను పగలనక రాత్రనక కష్టపడి అది కూడా త్యాగం చేసి అన్నీ వదిలేసి నేను అమెరికా రావడానికి సిద్ధపడుతుంటే, ఇటువంటి వ్యక్తి వ్యక్తిత్వంతో ఉండేటటువంటి వ్యక్తితో నేను ఎలా ఉండనండి అనేది 1 పాయింట్. సరే సార్, మీ మాట మీద గౌరవంతో నేను వెళ్తాను, కానీ మా నాన్న పరిస్థితి ఏంటి? మళ్ళీ మొదటికే వచ్చింది మన అమ్మాయి. మా నాన్న పరిస్థితి ఏంటి? మా నాన్నకి టాబ్లెట్ ఎవరు ఇస్తారు, కాఫీ ఎవరు పెడతారు, టీ ఎవరు పెడతారు, మా నాన్నకు ఒంటరిగా నేను ఎలా వదిలేస్తాను అని చెప్పి ఇప్పుడు ఒక కొత్త ట్విస్ట్ చెప్పింది. మాకు అసలు అర్థం కాలేదు, నిజంగా అది హర్షించేటటువంటి అంశమే కాదనట్లేదు, కానీ ఒక నిజంగా ప్రాక్టికాలిటీకి చాలా దూరంగా ఉండేటటువంటి ఒక అంశం తీసుకొచ్చి మా నెత్తి మీద పెట్టి మా నోర్లు కట్టేసిన అమ్మాయి. ఏం చెప్పాలో మాకు అర్థం కాక మీకు ఫోన్ చేశాం. ఆ అమ్మాయి ఏమంటుందంటే, మా నాన్నకి ఒక ఈడు జోడు చూడండి, మా నాన్నకు ఒక పెళ్లి కూతురుని చూడండి, మా నాకు ఒక తల్లి. అదే మేము కూడా అలా 3 సార్లు ఏంటండి అని అన్నాం అమ్మాయిని. ఏముందంటే, మా నాన్నకి మళ్ళీ పెళ్లి చేస్తే, మా నాన్నకు ఒక తోడుని తీసుకొస్తే, మా నాన్న సేవలు చేసేటటువంటి ఒక స్త్రీని అతని పక్కన నించో పెడితే, అప్పుడు నేను ఆ అబ్బాయి చెప్పినట్టుగా అమెరికా వెళ్ళిపోతానని అంటుంది. ఓ మై గాడ్.
టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.